పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంటుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దుతో ఆ ఆశలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గత 10 రోజులుగా భూమి అమ్మకాలు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీతో కటకటలాడే దస్తావేజుల కార్యాలయాలు సైతం వెలవెలపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో బోసిపోయిన రియల్ ఎస్టేట్ దందాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పొచ్చు, ఇప్పుడు మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక రియల్ ఎస్టేట్ జరిగేటువంటి వెంచర్ లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే రియల్ ఎస్టేట్ నిన్నటి వరకు కలకల్లాడినటువంటి వెంచర్, టెంట్లు వేసి అదేవిధంగా వినియోగదారులను కస్టమర్లను ఆకర్షించే విధంగా బ్రోచర్లు పెట్టి ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి వెంచర్ ఈరోజు బోసిపోయి కనిపిస్తుంది. కనీసం ఇక్కడ అమ్మేవారే కానీ కొనేవారు కానీ ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు కనిపించినటువంటి దాఖలాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నెలవారీగా కోట్ల కొలది ఆదాయం ప్రభుత్వానికి వస్తుండేది. గత 10 రోజుల నుండి ఏదైతే 500 అదేవిధంగా 1000 రూపాయల నోట్లు రద్దు అయినప్పటి నుండి కేవలం 5 నుంచి 10 మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒకప్పుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక గజం భూమి 5000 నుండి 20000 వరకు కూడా పలికిన సందర్భాలున్నాయి. కానీ నేడు అమ్మేవాళ్ళు లేరు, కొనేవారు లేని చందంగా తయారైంది. ముఖ్యంగా కొనేవారికి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, నగదు బదిలీ విషయాలే కావచ్చు, ఆర్థిక లావాదేవీ ట్రాన్సాక్షన్లే కావచ్చు, ఇవన్నీ కూడా అడ్డంకులుగా మారుతూ ఉన్నాయి. దీనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకసారి ఊపందుకున్నటువంటి తరుణంలో ఎప్పుడైతే మళ్ళీ పెద్ద నోట్ల రద్దు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానితోటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరగక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకటేసారిగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మల్, ఒక నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా నూతనంగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలను చెందంగా రోజువారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుండడం జరిగింది. జిల్లా కేంద్రానికి పట్టణ కేంద్రాలకు సుమారుగా 30 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు జరుగుతూ ఉండేటివి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో చూసినట్టయితే ఇటు వేంపల్లి వరకు కూడా ప్రధానంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అటు మందమర్రి వైపు కూడా పెద్ద సంఖ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండేది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నడిబొడ్డులో 20000 నుండి 40000 రూపాయల వరకు గజం భూమి పలికినటువంటి భూధరలకు రెక్కలొచ్చే విధంగా నడిచింది. ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు జరిగిందో దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కలతప్పిందని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకుంటుందేమో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రిజిస్టర్ కార్యాలయానికి వెళ్దాం, అక్కడ సబ్ రిజిస్టర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో కంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతున్నాయని చూద్దాం. ఒకసారి సబ్ రిజిస్టర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా రిజిస్ట్రేషన్ లేక వెలవెలబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా అక్కడ వివాహ కార్యాలకు వచ్చినటువంటి వ్యక్తులు లేకపోతే ఇతర మార్ట్గేజ్ చేసుకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కనిపిస్తున్నారే తప్ప ఇది రిజిస్ట్రేషన్ భూమి కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తిగా పడిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇది ఒకసారి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద నోట్ల రద్దు అన్ని రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ పైన కూడా పడింది. గతంలో కంటే కొనుగోళ్ళు అమ్మకాలు కూడా తక్కువగా అయిపోతుంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో పారిశ్రామికంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మంచిర్యాలలో రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా రోజువారీ 60 నుంచి 70 వరకు అవుతుండే. ఈ పెద్ద నోట్ల రద్దుతో కూడా రిజిస్ట్రేషన్ కూడా తక్కువ సంఖ్యలో నమోదవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మంచిర్యాల సబ్ రిజిస్టార్ రాంబాబు గారు మన దగ్గర అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్ద నోట్ల రద్దు రియల్ ఎస్టేట్ ఏ విధంగా పడింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏ విధంగా జరుగుతుంది? పెద్ద నోట్లు రద్దు తర్వాత రిజిస్ట్రేషన్లు సగం వరకు తగ్గిపోయాయి, ఆదాయం కూడా తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే మనీ సర్క్యులేషన్ మార్కెట్లో లేదు కాబట్టి జరగాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్న కూడా ఈ ఎవరైతే పార్టీలు చెల్లించని పార్టీలు ఉంటారో అవన్నీ కూడా ఆగిపోయినాయి. దానివల్లనే రిజిస్ట్రేషన్ తగ్గడం, తద్వారా గవర్నమెంట్ యొక్క ఆదాయం కూడా తగ్గడం జరిగింది. గతంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతుండేవి? ఈ పెద్ద నోట్ల రద్దు ఈ 10 రోజులు జరిగిన కాలంలో ఎన్ని రిజిస్ట్రేషన్ రోజువారీ ఎన్ని జరుగుతూ ఉన్నాయి? గతంలో ఎంత ఆదాయం వస్తుండేది? ప్రస్తుతానికి ఎంత ఆదాయం వస్తుంది? గతంలో నెలకి 2 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది. రోజువారీ 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు 25-30 మధ్య రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా ఆదాయం కూడా సగం వరకు తగ్గిపోయింది.
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇక్కడ ఏమన్నా మీరు ఆ నోట్లను తీసుకుంటున్నామని చెప్పేసి ఏమన్నా వచ్చినటువంటి వ్యక్తులకు ఏమైనా సూచనలు కానీ ఏమైనా చెప్తాను జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంటు మా దగ్గర కట్టే స్టాంప్ డ్యూటీని రిజిస్ట్రేషన్ ఫీజుని మాత్రం బ్యాంకులో చాలా ద్వారా కట్టచ్చు. ఇది 24వ తారీఖు వరకు ప్రభుత్వం అనుమతించింది. పార్టీలు వెళ్ళి గవర్నమెంట్ అకౌంట్లో చాలానా కడితే ఆ చాలానా తీసుకొస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ప్రధానంగా వచ్చేసి కార్తీక మాసం శుభపరిణామం మంచి కార్యక్రమం జరుగుతుంది. పెళ్లిళ్ళకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కానీ ఇవి కానీ ఎక్కువ సంఖ్యలో ఈ భూముల రిజిస్ట్రేషన్ల కంటే ఇతర రిజిస్ట్రేషన్లు ఎక్కువ సంఖ్యలో అవుతున్నట్టు అవి రెగ్యులర్గా జరిగేవండి. మ్యారేజ్ సీజన్లో మ్యారేజ్లు జరుగుతాయి కాబట్టి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. తర్వాత కళ్యాణ లక్ష్మి స్కీమ్ కూడా ఉంది కాబట్టి దాంట్లో భాగం కూడా జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్లు. దానికి ఇబ్బంది ఏమి ఉండదు. దానికి ఫీజు 200 రూపాయలు మాత్రం ఉంటుంది కాబట్టి అది మేము క్యాష్ తీసుకుంటాము. దానికి చాలానే కట్టాల్సిన అవసరం లేదు. మన సబ్ రిజిస్ట్రార్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది, ప్రధానంగా గతంలో ఇక్కడికి వచ్చేసి ఒక నెలలో 2 కోట్ల మేరకు ఆదాయం వచ్చేటువంటి మంచిర్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం మనం చూస్తున్నట్టయితే మనకు రిజిస్ట్రేషన్లు తగ్గిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద నోట్ల రద్దు కూడా ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం మీద పడింది. కొనుగోలుదారులు అమ్మకందారులు కూడా పెద్ద ఆసక్తి చూపకపోవడం, అదేవిధంగా ఈ యొక్క నగదు మార్పిడి ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా కూడా పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఆదిలాబాద్.